వాణి పై రాజమౌళి ఎమోషనల్ పోస్ట్. ఇప్పుడు యావత్ ప్రపంచం తెలుగు సినిమా వైపే చూస్తోంది. కేవలం ఏ ఒక్క కేటగిరీ ప్రతిభని చూడడం లేదు. సినిమాకు సంబంధించి అన్ని విభాగాల్లోనూ మన టాలీవుడ్ ప్రతిభ అనన్య సామాన్యం. ఈ కోవలో ఎన్నో అద్భుత విజయాల్ని తన ఖాతాలో వేసుకున్న సంగీత జ్ఞాని కీరవాణి. బాహుబలితో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కీరవాణి ట్రిపుల్ ఆర్ తో మరింత శిఖరాగ్రానికి చేరుకున్నారు. ట్రిపుల్ ఆర్ మూవీలో ఆయన కంపోజ్ చేసిన నాటు నాటు సాంగ్ ఇప్పటికే ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచింది. అది కీరవాణికి మరింత గొప్ప పేరు తెచ్చిపెట్టగా నేడు భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు ప్రేక్షక అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆయనకి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నారు. మొత్తంగా అటు ప్రేక్షకుల రివార్డులు ఇటు పలు గొప్ప ప్రతిష్టాత్మక అవార్డులతో కీరవాణి కెరియర్ పరంగా పీక్స్ లో కొనసాగుతున్నారు. తాజాగా కీరవాణికి పద్మశ్రీ రావడంపై దర్శకధీరుడు రాజమౌళి స్పందించారు. నిజానికి ఈ గుర్తింపు ఎప్పుడో వచ్చి ఉండాల్సింది, చాలా ఆలస్యమైంది. కానీ మీరు ఎప్పుడు చెప్తారు కదా, మన కష్టానికి తగిన ప్రతిఫలం ఊహించని విధంగా అందుతుందని. ఒకవేళ నేనే కనుక ఈ విశ్వంతో మాట్లాడగలిగితే కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా, ఒకటి పూర్తిగా ఎంజాయ్ చేశాక ఇంకొకటి ఇవ్వమని చెప్తాను అంటూ జక్కన్న భావోద్వేగ పోస్ట్ చేశారు. దీనికి కీరవాణి వయలిన్ వాయిస్తూ ఉండగా తాను కింద కూర్చున్న ఫోటోని షేర్ చేస్తూ నా పెద్దన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత, గర్వంగా ఉంది అంటూ రాసుకొచ్చారు. ఇక అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కించనున్న ప్రతిష్టాత్మక SSMB 29 మూవీకి కూడా ఆయనే సంగీతం అందించనున్నారు.